ఈరోజు పోలీస్ వర్గం కథ చదువుకొని తులసమ్మ దగ్గర నీళ్ళల్లో దొత్తులు వదులుతారు. దాని గురించి కొంచెం నీళ్ళు తీసుకోవాలి. ఇందులో నీళ్ళు వేశాను, నేను నీళ్ళు వేశాను. ఇందులో కొన్ని అక్షింతలు, కుంకుమ, పసుపు, వేసుకొని ఇందులో పువ్వులు వేసుకొని మనము మనకు నచ్చిన విధంగా కొంచెం మంచిగా అలంకరించుకోవాలి. ఈ విధంగా పూలతోటి మొత్తం అలంకరించుకోవాలి. వాటర్ వేసి వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అందులో పువ్వులు వేసుకోవాలి. తులసమ్మ దగ్గర ఆ తర్వాత ఇందులో అరటి బొద్దె తీసుకున్నాను. అరటి బొద్దె అందులో మనము దీపాలు ఆయిల్లో ఆల్రెడీ నానబెట్టుకొని ఉండాలి. ఆ దీపాలని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే కొంతమంది 30 పెడతారండి, ఈ మంత్కి అంతా సరిపోయేలాగా 10 10 10 అలా పెడతారు. నేనైతే 365 పెడుతున్నాను. మనం ముందే నెయ్యిలో ఇలా నానబెట్టి పెట్టుకుంటే మనకు వెలిగించుకోవడం కొంచెం సులభంగా ఉంటుంది, లేకపోతే అది వెలగవు. ఈ విధంగా వాటిని వెలిగించుకోవాలి. వెలిగించుకొని కొంచెం వాటికి కుంకుమ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టి పెట్టిన ఒత్తులు కాబట్టి అవి మంచిగా వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము పోలీస్ వర్గం కథ చదువుకోవాలి. నా దగ్గర బుక్ లేదండి, సో నేను గూగుల్లోంచి తీసుకొని చదువుతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక గుమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి కానీ
అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకము. ఆ ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావము. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరింది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి బయలుదేరేవారు ఆ అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దాంతో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చటేసింది. వెంటనే ఆమెను నా బొందితో స్వర్గానికి తీసుకొని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ప్రయత్న ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటే నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజున ఉదయాన్ని అరటి దొప్పలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులో ఈ దీపాలను వదిలేలా ఆచారము రూపాంతరం చెందింది. ఇది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున 30 ఉదరలను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పోలి దీపాలను వెలిగించుకోవడానికే సుముఖంగా ఉన్నారు. ఇది పోలి స్వర్గం వివరము. కార్తీక మా దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే వస్తుందని చెప్పడము ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతునికి కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నిటికన్నిటిని మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది. అత్త కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. కథ చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇలా తాంబూలము నైవేద్యము పెట్టి హారతి ఇవ్వాలి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కుంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళ హారతులెత్తి మంగళహారతులు ఇచ్చుకోవాలి.